లోకేష్ ఒక తీవ్ర ఆరోపణ చేశారు. ఇది చాలా సంచలనాత్మకం. ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అంశం. జగన్ సైకోజియం వైసీపీ కార్యకర్తలకు అంటుకుంది. రాజ్యాంగ వ్యవస్థలో విధ్వంసానికి పాల్పడుతూ ప్రశ్నించే ప్రతిపక్ష నేతలనే కాకుండా ప్రజలను కూడా హింసిస్తూ సైకో జగన్ తన శాడియిజం చూపిస్తున్నారు. అధినేత అయినటువంటి భాష పద్ధతిలోనే, అంటే జగన్ పద్ధతిలోనే కేడర్ కూడా ప్రయాణిస్తున్నారు. చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ నిరసిస్తూ శాంతియుత పోరాటం చేస్తున్న భువనేశ్వర్ గారికి సంఘీభావం తెలుపుతూ నంద్యాల నుంచి రాజమహేంద్రం వరకు పాదయాత్రకు వెళ్తున్నట్టు నారాయణ అనే టీడీపీ అభిమాని మీదన వైసీపీ కార్యకర్తలు దాడి చేశారట. ఈ దాడి అమానవీయం. వృద్ధుడని కూడా చూడకుండా దాడి చేశారంటే వీళ్ళు ముమ్మాటికి వైకాపా సైకోలే అంటూ ఆ విజువల్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. యథా రాజా తదా ప్రజ అంటారు. ప్రభుత్వాలే కక్ష సాధింపు చర్యలు తీసుకుంటుంటే సామాన్య కార్యకర్తలు కూడా ఇలా పెట్టరేగిపోతున్నారా? ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది.